ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ యొక్క బడ్జెట్కి మించిపోయి ఉంటున్నాయి ప్రతి ఒక్క పథకాలు కూడా బట్ మరి ఇవన్నీ సాధ్యమవుతాయని మీరు అనుకుంటున్నారు ఎందుకంటే ప్రజలు ప్రజలకు మీరు మాటిచ్చు ఉన్నప్పుడు రేపు పొద్దున మిమ్మల్ని ప్రశ్నించే అవకాశం ఉంటుంది సో మీరు ప్రజలకు ఏం చెప్తారు ఇప్పుడు చూడండి భారతదేశంలో ఉన్న ఏ రాష్ట్రాల్లో కూడా ఆ బడ్జెట్ మించిపోయిన పథకాలే ఉంటాయి బడ్జెట్ని మించిపోయిన ప్లానింగ్సే ఉంటాయి బడ్జెట్కి లోబడి ఏ రాష్ట్రం కూడా ప్లానింగ్ చేయదండి ఒక్క రాష్ట్రం మీరు ఉదాహరణ చూపెట్టండి ఏ రాష్ట్రం కూడా లేదు బీజేపీ పాలిత రాష్ట్రాలనుకోండి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలనుకోండి ఇతర ప్రాంతీయ పార్టీల పాలించే రాష్ట్రాలనుకోండి ఏ రాష్ట్రంలో కూడా బడ్జెట్ మించి ప్రణాళికలే ఉంటాయి కాకపోతే దాంట్లో సర్దుబాటు చేసుకుంటాం ఇందులో ఏది ప్రాముఖ్యత ఏది ప్రాముఖ్యత లేదు దీన్ని ఇప్పుడు తీసుకోవాలి దీన్ని ఇంకో కొద్ది రోజుల లేట్ తీసుకోవాలి అనేది కొంచెం ప్రాముఖ్యతలు ప్రభుత్వం చేతిలో ఉంటాయి ప్రభుత్వం ఆల్రెడీ ఇది ప్రాముఖ్యంగా గుర్తించింది కానీ మీరు అన్నట్టు బడ్జెట్లో కొంచెం ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి కొంచెం వెనక ముందే అవుతుంది అంతే ఎందుకంటే లోటు బడ్జెట్లో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రం సిద్ధించినప్పుడు మనకి బడ్జెట్ ఫుల్గా ఉన్నటువంటి రాష్ట్రం ఇప్పుడు లోటు బడ్జెట్ ఉంది కాబట్టి ఇవన్నీ సాధ్యమైన అనేది ఒక కృషి ఒక ఒక ప్రశ్న అన్నీ సాధ్యమే తెలంగాణ రాష్ట్రం సిద్ధించినప్పుడు మనకు ఊరూరా గ్రామీణ ప్రాంతాలకు మిషన్ బగ్రదం నీళ్ళు లేవు అప్పుడు తెలంగాణ రాష్ట్రం సాధించినప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు లేదు తెలంగాణ రాష్ట్రం సాధించినప్పుడు దళిత బంధు పథకం లేదు తెలంగాణ రాష్ట్రం సాధించినప్పుడు వికలాంగుల పెన్షన్ లేదు వృద్ధాప్య పెన్షన్ లేదు మరియు వితంతలో పెన్షన్ లేదు పెన్షన్ ఉంది కానీ లేదు రెండు వందలకు రెండు వేలకు చాలా తేడా ఉంది అంటే దాదాపు పది రెట్లు ఎక్కువ తెలంగాణ రాష్ట్రం సాధించినప్పుడు తెలంగాణ రాష్ట్రం ఇంత సస్యశాబలంగా లేదు ఎన్నో వేల ఎకరాలకి ఈరోజు నీళ్ళు వస్తున్నాయి తెలంగాణ రాష్ట్రం సాధించినప్పుడు ఇన్ని డబుల్ బెడ్రూమ్లు లేవు ఇన్ని అనేక కార్యక్రమాలు ఈ ఏడేళ్లలో చేసినాం కాబట్టి ఆటోమేటిక్గా బడ్జెట్ సరిపోదండి ఇన్ని కార్యక్రమాలు ఒక చిన్న రాష్ట్రం ఒకసారి నెత్తికి నెత్తి నెత్తుకున్నప్పుడు సహజంగా బడ్జెట్ బడ్జెట్ అనేది మనకు సహకరించదు అందులోనూ మనకు రెండు సంవత్సరాల కరోనా మీద లాక్డౌన్లతో అనేక రకాల దెబ్బ తగిలింది అయినా కానీ తెలంగాణ రాష్ట్రం ప్రగతి పదంలో ముందుకు దూసుకుపోతుందంటే కేవలం కేసీఆర్ గారి యొక్క ఆలోచన ధోరణితోటే మనం ముందుకు పోతున్నాం అంత అద్భుతమైన ఆలోచన అంత విజన్ విజనరీ నాయకుడు రాబోయే తరాలకు ఏం కావాలో సంగతి ఆలోచించి ఇప్పుడు వాళ్ళు వాళ్ళకు అనుగుణంగా డెవలప్మెంట్ చేసే నాయకుడు మనకు ఇక్కడ దొరకరండి భారతదేశ రాజకీయాల్లో ఇటువంటి రాజకీయ నాయకుడు ఎక్కడ మనకు కనిపించడు ఇప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేలో సబితా ఇంద్రారెడ్డి గారు ఇప్పుడు మినిస్టర్గా ఉన్నారు తర్వాత సుధీర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉంటూ ఈ నియోజకవర్గాన్ని ముందుకు నడిపిస్తున్నారు అదేవిధంగా ఇప్పుడు చైర్మన్గా కూడా వ్యవహరిస్తున్నారు ఇంతటి ప్రాధాన్యత మీకు తగ్గడానికి ఏంటి అంటే ప్రాధాన్యత నాకు గా దక్కలేదండి ముప్పై ఆరు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా అండి అనేక సందర్భాల్లో పోరాడుకుంటా ప్రతిపక్షంలో ఉన్నాం అధికార పార్టీలో ఉన్నాం అనేక సందర్భంలో పోరాడుకుంటా పోరాడుకుంటూ వచ్చి ఎమ్మెల్యేనైనా అన్ని రాజకీయ స్టేజెస్ అన్ని చూసొచ్చినా ఈ రేవంత్ రెడ్డి లాగానే ఎక్కడన్నా ఊడిపడలేదు లేకపోతే నేను ఇంకేం చేయలేదు కానీ మొదటి నుంచి కూడా కార్యకర్త అప్పటి నుంచి కూడా స్ట్రగుల్ చేసుకుంటూ వచ్చినా అంతేగాని నేను ఉట్టిగా అకస్మాత్తుగా వచ్చి రాజకీయాల్లో ఒడిపడి ఏమైనా పార్టీ మారిన సందర్భం లేదు పార్టీ మారినానికి కూడా బలమైన కారణం ఉంది కాంగ్రెస్ పార్టీలో మీకు అందరు కూడా తెలిసిన విషయమే కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక లంచగొండి పార్టీ ఒక పట్టిన పార్టీ ఆ పార్టీలో వండుకుంటేనే మంచి రాజకీయాలు చేయాలని ఎంతో రకంగా ప్రయత్నం చేసినాం కానీ కుదరలేదు నా టికెటే ముప్పై ఆరు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన నా టికెటే కట్ చేసేసారు అమ్మేసుకున్నారు టికెట్ అమ్మేసుకొని నాకు మొండి చేయి చూపెట్టేసేసి నన్ను రాజకీయాల నుంచి పక్కకు తప్పించాలని ప్రయత్నం చేసిండ్రు మొన్నటికి మొన్న చూడండి మొన్న ఎలక్షన్ రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్స్లో నా టికెట్ టీడీపీకి వదిలేసిండ్రు సామార్ రంగారెడ్డి అనే వ్యక్తికి ఇక్కడ నుంచి టికెట్ ఇచ్చాను టీడీపీకి అవును ఎట్లా ఇస్తారండి సామ రంగారెడ్డికి ముప్పై ఆరు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో వండుకుంటూ అత్యంత సీనియర్ నాయకునైన నేను నాకు టికెట్ కట్ చేసి నా టికెట్ అమ్మ వేసుకొని తెలుగుదేశం పార్టీకి ధరాదత్తం చేసి వదిలిపెట్టిండ్రు వదిలిపెడితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనౌన్స్ చేసుకుంటారు మా వాళ్ళు ఒక్క మాట అడిగిన ఉంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఇక్కడ క్యాండిడేట్ని పెట్టకపోతుండే వాంటెడ్లీ పెట్టకుండా ఫస్ట్ లిస్ట్లో నాకు రాకుండా సెకండ్ లిస్ట్లో రాకుండా తెలుగుదేశం పార్టీకి వదిలిపెట్టిండ్రు వదిలిపెట్టినాక మళ్ళీ అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి రిప్రజెంట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఎంక్వైరీ చేసి ఈ కానిస్ట్యుయెన్సీలో సుధీర్ రెడ్డి గారు గెలుస్తారని చెప్పి నమ్మకం కుదుర్చుకున్నాక ఆయన వివిధ మార్గాల ద్వారా ఎంక్వైరీ చేసుకుంటు ఆయనకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే నేనైతేనే గెలుస్తా సుధీర్ రెడ్డి గారు గెలుస్తారు అనే మన రిపోర్ట్ రావడం వల్ల ఆయన డిక్లేర్ చేసిన క్యాండిడేట్ని మళ్ళీ ఇబ్రాహీంపట్నంకి షిఫ్ట్ చేసిండు షిఫ్ట్ చేయడం వల్ల నాకు టికెట్ వచ్చింది ఇక్కడ టికెట్ వచ్చింది ఇంకా అప్లై చేసింది నేను ఒక్కనే ఓకే ఇంకొకరు టికెట్ అడగలేదు నేనే అత్యంత సీనియర్ నాయకుడిని ఇప్పుడున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కన్నా జానారెడ్డి కన్నా కోమటిరెడ్డి బ్రదర్స్ కన్నా లేకపోతే ఇంకా ఎక్స్ జెడ్ కన్నా నేను దామోదర్ రాజనరసింహ నరసింహ షబ్బీర్ అలీ పొంగులేటి సుధాకర్ రెడ్డి అండ్ మాకన్నా సీనియర్ హనుమంతరావు హనుమంతరావు ఈ లైన్లో ఈ టాప్ ఫైవ్ లైన్లో నేను నేనొక్కడిని ఇంత సీనియర్ ఉన్నా కానీ నా టికెట్ అమ్ముకున్నారు కాబట్టి ఇంకా ఆ పార్టీలో భ్రష్టు పట్టిన పార్టీలో ఉండలేక బయటకు వచ్చేసిన ఇంత దుర్మార్గం ఉంది ఆ పార్టీలో ఎవరు టికెట్ పట్టిన ఆ టికెట్ అమ్ముకోవడము ప్రతిసారి ఎలక్షన్లు వచ్చిన అంటే ఒక నలభై యాభై టికెట్లు అమ్ముకోవడము అసలు పార్టీకి సంబంధం లేని వ్యక్తులు వచ్చి ఎమ్మెల్యేలు కావడం అప్పటి అప్పటిదాకా పార్టీ జెండా పట్టిన వాడు ఎక్కడో పోవడము అంటే ఎవరు పెడితే వాడికి అమ్ముకోవడం అంటే అధిష్టానం తెలిసి అమ్ముకుంటారు లేకపోతే ఇక్కడ ఉన్న నాయకులు మేనేజ్ అధిష్టానికి తప్పుడు సమాచారాన్ని ఇస్తారు కొన్ని సందర్భాల్లో అధిష్టానికి అమ్ము అధిష్టాన వర్గం కూడా కుమ్ముక్ అయింది కొన్ని సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో తప్పుడు సమాచారం ఇస్తారు సో దాంతో ఇక్కడి నాయకత్వం అంతా కూడా పార్టీని భ్రష్ పట్టించిండ్రు అందుకనే ప్రజలకు మొత్తం కూడా ప్రజలు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి దూరంగా జరిగింది ఈరోజు పార్టీ అంత దయనీయ పరిస్థితిలో ఉందంటే కారణం కాంగ్రెస్ పార్టీ చేసిన గతంలో చేసిన పనుల వల్లనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంత దయనీయంగా ఉంది సరే ఇప్పుడు మీలాగా కొత్తగా వచ్చిన వారి వలన తెరాస పార్టీలో ఉండి కష్టపడి పోరాటం చేసిన వాళ్ళకి సరైన ప్రాధాన్యత దక్కట్లేదు బయట నుంచి వచ్చిన వాళ్ళు మాత్రం అందరాలు ఎక్కిస్తున్నారనే ఒక కామెంట్ బాగా వినిపిస్తుంది దానికి మీ సమాధానం ఏంటి ఎప్పుడు కూడా ఎక్కడైనా అండి పార్టీలోకి వచ్చినప్పుడు పాత కొత్త వాళ్ళకు కొంచెం పొసకపోవడం సహజం కానీ ఎక్కడైనా సాధ్యమైనంత వరకు పాత కొత్త కలయికను తీసుకొని అన్ని రకాలుగా వాళ్ళని ఇన్వాల్వ్ చేసి ముందుకు పోవాలి కాబట్టి కలుపుకొని ముందుకు పోతున్నాం దానికి ఒకటే ఉదాహరణ ఉన్న పదకొండుకు పదకొండు టికెట్లు టీఆర్ఎస్లు పాత కార్పొరేటర్లకే ఇచ్చినాం అవును మార్చాలనుకుంటే మూడు నాలుగు మార్చి మార్చవచ్చు మార్చు నాకు మార్చే అధికారం ఉండగా ఒక నాలుగు మార్చే ఐదు మార్చే అవకాశం ఉండగా మరి ఎందుకు మార్చలేదు ఎందుకు మార్చలేదు అంటే ఆల్రెడీ సిట్టింగ్ కార్పొరేటర్లుగా ఉన్నారు కొంచెం చిన్న చిన్న పొరపాట్లు కొంతమంది చేసిండ్రు అది సెకండ్ టర్మ్ అన్నప్పుడు తెలుసుకుంటారు తెలుసుకొని మళ్ళీ బాగా చేయగలుగుతారు కాబట్టి ఇప్పుడు మార్చడం వల్ల బాగుండాలన్న ఉద్దేశంతోటి ఉద్దేశంతో ఏమాత్రం కూడా మార్చకుండా వాళ్ళకు అదే టికెట్లు ఇవ్వడం జరిగింది ఒకసారి అవకాశం ఇచ్చారు అవకాశం ఇచ్చింది కాబట్టి పాత టెరాసా కార్యకర్తలు అందరూ కూడా వాళ్ళే టికెట్ వాళ్ళైతేనే బాగుంటుంది ఆ కార్పొరేటర్లో ఉండాలని చెప్పేసి నేను ఇవ్వడం జరిగింది ఓకే నా వెంట వచ్చిన వాళ్ళు కొంచెం హర్ట్ అయ్యారు మాకు కొంతమందికి టికెట్లు ఇవ్వలేదు అని హర్ట్ అయ్యింది అయినా కానీ నేను ఏదో సర్ది చెప్పుకున్నా సర్ది చెప్పుకున్నా వాళ్ళని ఏదో సంజాయించిన రేపొద్దున అందరం కలిసి ప పనిచేయాలని చెప్పి చెప్పిన నాతో పాటు వాళ్ళని వీళ్ళని కలిపి తీసుకెళ్తున్నా అక్కడక్కడ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నాయి ఆ డిస్టర్బెన్సెస్ కూడా రేపొద్దున అన్నీ కూడా కవర్ అవుతాయి ఓకే ప్రధానంగా చూసుకుంటే మీ నియోజకవర్గంలో మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తే ముద్దుగోని రామ్మోహన్ గారు ఆయన మీకు ఇప్పుడు శత్రువా మిత్రుడా మీరు ఏదైనా అనుకోండి ఒకటే ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది దాన్ని ఏ విధంగా బలహీనపరచాలనే ఉపాయాలు కుతంత్రాలు కుట్రలు చేస్తూనే ఉంటారు అంటే మీ పార్టీ వాళ్ళు చేస్తారా బయట పార్టీ వాళ్ళు చేస్తారా అందరూ చేస్తారు నా శత్రువులు అందరూ చేస్తారు ఓహో మీ శత్రువులు అందరూ ఇందరూ కూడా ఉండొచ్చు నా శత్రువులు అందరూ చేస్తారు మా పార్టీలో నా శత్రువులు ఉన్నారు బయట పార్టీలో ఎట్లా నా శత్రువే కాకపోతే బయట పార్టీ కూడా మాకు కనిపిస్తాడు మా పార్టీలో కూడా కనిపించాడు ఎందుకంటే ఇప్పుడు మా వెనుకుంటాడు కాబట్టి కనిపించరు ఇప్పుడు ఎంతోమంది ఎన్నో రకాలుగా మనల్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు ఇది రాజకీయంలో కొత్తంగా కొత్తగా ఇది మునిగి తేలినంలో అన్ని మాకు తెలుసు ఇప్పుడు నా ఆఫీస్లోకి వచ్చి నన్ను పొగిడిపోయిన ఆఫీస్ దాటంగా నన్ను తిట్టేవాడు కూడా నాకు తెలుసు మా పార్టీ వాళ్ళు నన్ను తిట్టేవాడు తెలుసు అయినా కానీ మనం వాళ్ళని మంచిగానే మాట్లాడతాం వాళ్ళు అనుకుంటారు ఏమనుకుంటారు అంటే నేను ఎంత గొప్పగా యాక్టింగ్ చేస్తున్నావు ఇక్కడ పోయి ఈ పని చేసుకుంటా బయటకు పోయి సుధీర్ రెడ్డిని తిడుతానని వాళ్ళు అనుకుంటారు ఎవరేం చేస్తానని సంగతి మాకు తెలుస్తుంది అది వాళ్ళ గొప్పతనం అనుకుంటారు వాళ్ళ గొప్పతనం కాదు అది అది మా మంచితనం వాళ్ళని ఇంకా మేము భరిస్తున్నాం అంటే అది మా మంచితనం ఓకే అది వాళ్ళ గొప్పతనం కాదు ఓకే వాళ్ళు ఎవరు తెలియదు నేను బయట బాగా సుధీర్ రెడ్డిని పది మంది ముందర తిడుతున్నా మళ్ళీ సుధీర్ రెడ్డి దగ్గర పోయి పని చేయించుకుంటున్నా అన్నా అన్న అని చెప్పేసి ఇది నా తెలివికి నిదర్శనం అని చెప్పి వాళ్ళు అనుకుంటారు కానీ వాళ్ళ తెలివికి నిదర్శనం కాదు ఇది మా మంచితనం అది వాళ్ళు గ్రహిస్తే చాలు అది గ్రహించడం తప్పనిసరిగా ఇంకా బాగుంటుంది పార్టీ గ్రహిస్తారని మీకు మీకు నమ్మకం ఉందా ఎప్పటికైనా గ్రహించాల్సిందే అండి తప్పనిసరిగా గ్రహించాల్సిందే ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు మా ముందర మా మా ముందర పొగుడతారు మా అనగా తిడతారు రేపు పొద్దున అవతల పోతారు అవతల యొక్క వ్యక్తి యొక్క వ్యక్తిత్వం కానీ వారి యొక్క బిహేవియర్ కానీ వీళ్ళని ఏ విధంగా చూసుకుంటున్న సంగతి తేడా తెలుస్తుంది అండి కుదురు తేడా తెలిసినప్పుడు నా ప్రాముఖ్యత తెలుస్తుంది అప్పుడు ఇప్పుడు ఏమైనా కొత్తగా కొత్తగా ఏముంటుందండి వేరే పార్టీలో కూడా కొంచెం మనం నన్ను ఇడితే కొంచెం పొగుడుతారు వాడు పొగడాక నన్ను ఇంతమంది ఇంతమంది పొగుడుతున్నారు కానీ ఇంత గొప్ప పొగుడుతున్నాడు కానీ అనుకుంటాను దాని తర్వాత ఒక నాలుగు నెలలు నేను తీసి పక్క పడేస్తారు అప్పుడు వానికి తెలుస్తుంది మా ప్రాముఖ్యత ఏది వాళ్ళ ప్రాముఖ్యత ఏంటో సంగతి తెలుస్తుంది